తిది భాను సప్తమి అంటారు. ఆదివారం సప్తమి తిది వస్తే భాను సప్తమి వస్తుంది. మరి ఉదయాన్నే సూర్య నమస్కారం చేయండి. స్నానం చేయగానే సూర్యుడికి నమస్కారం చేసుకోవటం అనేది సాంప్రదాయంగా వస్తుంది. సూర్యనారాయణ స్వామిని దర్శించండి. మరి ఎక్కడ దర్శించాలంటే నవగ్రహాల్లో, శివాలయంకి వెళ్తే నవగ్రహాల్లో సూర్యనారాయణ స్వామి దేవాలయం మనకు కనిపిస్తుంది. అలానే మనకు ఆంధ్రదేశంలో అనేక సూర్యక్షేత్రాలు ఉన్నాయి. మరి అరసవెల్లి, గొలల మామిడాడ, పోరంకిలో ఉన్న హనుమత్ సూర్య దేవాలయం, పెద్దాపురం కొండ మీద ఉన్న దేవాలయం సూర్య దేవాలయాన్ని మీకు అవకాశాన్ని బట్టి ఆయురారోగ్యాలు కావాలన్నా, ఐశ్వర్యాలు కావాలన్నా సూర్యాష్టకం నిత్యం పారాయణం చేసుకోండి. అష్ట కష్టాలు తొలగించేది సూర్యాష్టకం. మరి ఈ దేవాలయాలు గనక రవి మహర్దశ, రవి అంతర్దశ జరుగుతున్న వాళ్ళు గనక దర్శిస్తే రవి దోషాలు పోవాలంటే సూర్యనారాయణ క్షేత్రాలు వెళ్లాల్సిందే. గొల్లల మామిడిలో అద్భుతమైన సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. అలానే పెద్దాపురం కొండ మీద కూడా సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. తప్పక దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఆయుష్ ఆరోగ్యం కావాలి అనుకుంటే గనక ఆరోగ్యం అద్భుతంగా, ఆరోగ్యం మిచ్చితే భాస్కరాత్ అన్నారు కాబట్టి భాస్కరుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలానే సత్రాజిత్తుకి సమంతకమణి ఇచ్చినట్టు మనకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు కాబట్టి సూర్యనారాయణ ప్రార్థన వల్ల చక్కగా ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ చేకూరటానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇందులో ఇసుమంతైన అనుమానం లేదు. రవి శ్లోకం జపాకుసుమ సంకాసం కనీసం 6 సార్లు చదువుకోవటానికి ఈ భానుసప్తమి రోజు ఆదివారం ప్రయత్నం చేయండి. మీకు చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. స్వస్తి.